అతివల అందానికి వస్త్రాలతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రతి మహిళ బంగారానికి ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు. వేడుకల్లో ఎవరు ఎక్కువ బంగారం ఆభరణాలు ధరిస్తే వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లు నిర్ధారిస్తారు. కానీ ఇటీవల బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూ రావడంతో దాన్ని ధరించడం కంటే చోరీలు జరుగుతాయేమో అన్న భయం అందరిలోనూ నెలకొన్నది. ఇటీవల జిల్లాలో బంగారం దొంగతనం కేసులు పెరిగాయి. దీంతో బంగారం కొనాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. బంగారాన్ని ధరించి వేడుకలకు వెళ్లాలంటే ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. మరోపక్క ఇళ్లలో భద్రపరిచినా కూడా ఏం జరుగుతుందో అన్న ఆవేదన అందరిలోనూ మొదలవుతున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా బంగారు వ్యాపారులు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉంటున్నారు. పట్టణాల్లో సుమారు 500 వరకు బంగారు దుకాణాలు ఉన్నాయి. అయితే కొంతమంది మర్యాదస్తులుగా వచ్చి బంగారు ఆభరణాలు విక్రయించడం, మరికొందరు ఖాతాదారులు వెంట పెట్టుకుని వచ్చి బంగారం విక్రయించడంతో వ్యాపారస్తులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. లాభం కోసం ఆశపడి చాలా వరకు నష్టపోతున్నారు. అలాగే తాకట్టు పెట్టుకునే వారి వద్ద కూడా ఆధార్ కార్డు అడ్రస్ వివరాలు తీసుకొని తాకట్టు పెట్టుకోవాలి. చాలా మంది మోసపోతున్నారు. బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో దొంగతనాలు పెరిగాయి. దొంగలు ఇటీవల తెలివితేటలు ఉపయోగించి దొంగలించిన బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. అది కూడా ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ పెడుతున్నారు. తర్వాత వాటిని మరో ప్రైవేట్ కంపెనీలకు విక్రయిస్తున్నారు. అలాంటి కేసులు భారీగా పెరిగాయి. దీనిపై వ్యాపారులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నందాల ఉండవల్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం గోల్డ్ షాప్ యజమానులందరితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చేసి బంగారు తాకట్టు పెట్టడం కానీ లేదా బంగారు అమ్మడం కానీ ఈ మధ్యన ఎక్కువ కాలంలో జరుగుతుందని తెలిసింది. దాని విషయంలో మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్లో వాళ్ళకి ఎవరైనా సరే కొత్త వ్యక్తులు షాప్ దగ్గరికి వచ్చి గోల్డ్ తాకట్టు పెట్టుకోవడం అని కానీ లేదంటే గోల్డ్ అమ్ముతామని చెప్పేసి వస్తే, బంగారు అమ్ముతామని వస్తే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాతనే కొనడం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యన దొంగ సొమ్ముని దొంగ బంగారాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టడము అమ్మడం జరుగుతుంది. దాని విషయంలో బంగారు షాప్ యజమానులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అటు ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇట్లా గోల్డ్ అమ్ముతామని చెప్పేసి తాకట్టు పెట్టుకోమని చెప్పేసి ఎవరైనా అడిగితే మాకు సమాచారం ఇవ్వమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. తర్వాత ఈ సీసీ కెమెరాలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవన్నీ అవుట్డేట్ అయిపోయినాయి కాబట్టి కొత్త హై రెజల్యూషన్ కెమెరాస్ ఫిక్స్ చేసుకోవాలని చెప్పేసి ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా బంగారు షాప్ యజమానులకు తెలియజేయడం జరిగింది. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట